మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో గల పురాతన శ్మశాన వాటికలో 80% మంది దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. దశాబ్దాల కాలం నుంచి శ్మశాన వాటిక వినియోగిస్తుండగా నేడు కొందరు ఆ శ్మశాన వాటికని తరలించేందుకు చూస్తున్నారని, తద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని సగర సంఘం నాయకులు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ శ్మశాన వాటికను సర్వే చేయించి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి వేరే చోటికి తరలించే ఆలోచన విరమించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, చిలుక గంగాధర్, టిఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు, సరాఫ్ శ్యామ్ సుందర్, సగర సంఘం నాయకులు దత్తుసాగర్, దోముకొండ యాదగిరి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటిక ఏదైతే ఉన్నదో పాతది, దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి శ్మశాన వాటికను తరలించొద్దు, మన రామాయణపేట ప్రజలకు అందుబాటులో ఉన్నది కాబట్టి దాన్ని యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా దాన్ని బోర్ కానీ ఇంకో వైకుంఠధామం ఒక ఇంకా రెండు మూడు కట్టాలని మా మొత్తం రామాయణపేట ప్రజల తరఫున చైర్మన్ గారిని కోరడమైన మాకు పబ్లిక్ అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాలగడ్డకు రామాయణపేటలో 70% మంది జనాభా ఇక్కడ కాలగడ్డకి తీసుకెళ్తారు. దాన్ని తరలించే ప్రయత్నం ఏదైనా ఉంటే గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ విరమించుకొని దాన్ని వెంటనే డెవలప్మెంట్ చేసి వైకుంఠ ధామాలు ప్రతి ఊరే ఉళ్ళకన్నా అందంగా కడుతున్నారు. మరి మన రామాయణపేటలో ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఆ వైకుంఠ ధామం ఎందుకు కట్టలేకపోతున్నారు? ఈరోజు రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని కొందరు సభ్యులు వచ్చి ఒక 50-60 మంది వచ్చి ఏదైతే కళ్ళగడ్డకున్న శ్మశాన వాటిక గురించి మాట్లాడుతున్నారు. ఆ శ్మశాన వాటిక అక్కడి నుంచి తీసేస్తున్నారే అని చెప్పేసి వాళ్ళకి అపోహ ఉంది. దయచేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే దాన్ని రిపేరింగ్ చేయించి ఇంకా దాని బోర్ గిట్ల దాన్ని డెవలప్ చేస్తాం కానీ దాన్ని తీసేసే ప్రసక్తి ఉండదు. మా పీరియడ్లనైతే అది 100% ఉండదు. కాకపోతే వాళ్ళకి ఏదో అనుమానం వస్తుంది. దాన్ని ఏమైతే ఎవరికి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఎవరికి నాయకులకు భయపడే వాళ్ళకి కాదు, 100% అది అక్కడే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు మీరు చూడండి, ఒక 1-2 మంత్స్ లోపల కూడా దాన్ని వేరే రకంగానే చేస్తాం.